హాయ్ హలో, వెల్కమ్ టు TV45. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో బొగ్గు నుంచి విద్యుత్ వరకు కొరత ఏర్పడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంటు కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, అన్ని సమస్యలకు మూలం ప్రధాన మోదీకి విజన్ కొరత అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న బొగ్గు విద్యుత్ సమస్యలను వివరిస్తూ ఉన్న ఓ ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.